దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కొత్త బైపాస్ రోడ్లో గల టేస్టీ హౌస్ అనే రెస్టారెంట్ లో కర్ఫ్యూ నియమ నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాన్ని నడుపుతున్న వారిపై ఈరోజు తాడేపల్లి గూడెం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ఎస్సీ ఎస్టీ డిఎస్పీ సుధాకర్, తాడేపల్లి గూడెం టౌన్ సిఐ ఆకుల రఘు, ఎస్ఐ ప్రసాద్లు తనిఖీలు నిర్వహించి సదరు రెస్టారెంట్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ మాట్లాడుతూ, కర్ఫ్యూ అమలు సమయంలో నియమ నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారం కొనసాగిస్తే అట్టి వారిపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు ఐపీసీ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. తారీఖున నిన్న మధ్యాహ్నం 12 గంటలకి లాక్డౌన్ లో భాగంగా మన గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి, మా ఎస్పీ గారు శ్రీకే నారాయణ నాయక్ ఐపీఎస్ గారు అయితేనేమి రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ మా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా డాక్టర్స్ అందరూ కూడా ఈ COVID-19 దృష్ట్యా కష్టపడి పనిచేస్తుంటే ఇక్కడ టేస్టీ హౌస్ అని నిన్న 12 గంటలకి నేను వెళ్తా ఇతను షాప్ కట్టేయమని చెప్పడం జరిగింది. ఇతను నిన్న వన్ రూమ్ కొత్తనే ఉన్నాడు, షాప్ కట్టేసి మరలా మధ్యాహ్నం మిగిలిపోయిందని చెప్పి సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో మరలా దాన్ని ఓపెన్ చేసి ఎవరో కస్టమర్లకి అమ్మడం జరిగింది. ఇది రిపీటెడ్గా టౌన్లో దాదాపు 100 వేల దుకాణాలు ఉన్నాయి, అన్నింటినీ పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా కట్టిస్తున్నాం. అయినా కూడా ఇటువంటి వాళ్ళు నిబంధనలకి లోబడకుండా కావాలని దొంగచాటుగా దొంగదారుల్లో వ్యాపారం చేయడం అన్నది తప్పు. ఇది ప్రజారోగ్యం దృష్టి కమిషనర్ గారు చెప్పినట్టు ఇది COVID-19 అందరికీ సంక్రమణ కన్నా ఆగాలంటే పరిశీలన అక్కడ అన్నది జరగాలి. ఇది ఒకటే కాదు, ఇటువంటి రెస్టారెంట్లు కానీ ఇంకా కిరాణా షాపులు కానీ గోల్డ్ షాపులు కానీ ఇంకా ఏ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా దొంగచాటుగానో లేకపోతే పోలీసులు లేరనో ఆ టైంలో లేకపోతే రెవెన్యూ